हेलो गाइस, वेलकम टू माय चैनल। ई रोज बिग बॉस रिव्यू విషయానికి వచ్చేసరికి నామినేషన్స్ అండి, ఇంకేం లేదు। నామినేషన్స్ లో ఇనయ అని ఒక ఆట ఆడుకున్నారు అందరూ, మామూలుగా ఆడుకోలేదు, ఒకటే నామినేషన్। సూర్యను నువ్వు గెంటేసావు, సూర్యను బ్యాక్ స్టాపింగ్ చేసావు, సూర్యకు వెన్నుపోటు పొడిచావు। ఇదే ఇదే ఎంతసేపు, ఇంకా ఇనయ స్టైల్ లో ఇనయ నోరేసుకొని పడిపోయింది। అది ఎట్టుందంటే అలబర అలబర ఘోరంగా ఉందన్నమాట। అంటే అలబరోళ్ళు కూడా అంత ఇదిగా మాట్లాడరేమో, అంత అంత వరస్ట్గా, అంత హీనంగా, ఎలా చెప్పాలంటే బిందెల దగ్గర నీటి నీళ్ళ కోసం బిందెల దగ్గర ఆడోళ్ళు కొట్టుకుంటారు కదా, అంత వరస్ట్గా ఎనయ నోరేసుకొని పడింది। అంటే అసలు ఎందుకు అరుస్తుందో అర్థం కాదు, దేనికి అరుస్తుందో అర్థం కాదు, అసలు ఎంతసేపు నేను చెప్పేది నేను చెప్పేది అవతలోడు చెప్పేదంతా నాకు సంబంధం లేదన్నట్టు ఇనయ ఉందన్నమాట। అసలు నన్ను అడిగితే ఈ వీక్ ఇనయ వెళ్ళిపోతే హౌస్ చాలా హౌస్ హార్మోనీ చాలా నార్మల్గా ఉంటుందన్నమాట, అదైతే ఖచ్చితంగా చెప్పగలను। అండ్ అలాగే గీతూను ఒకే పాయింట్ మీద నామినేట్ చేశారు, సంచాలకుగా నువ్వు గేమ్ ఎలా ఆడుతావు అని। అంటే ఈ రెండు మెయిన్ పాయింట్స్. అండ్ ఇనయానైతే అసలు ఆదిరెడ్డికి ఇనయాకి పడింది, ఫైమాకి ఇనయాకైతే ఇంకా భయంకరంగా పడింది, వేరే రేంజ్ లో అనమాట। అండ్ గీతూ టార్గెట్ వచ్చి ఎంతసేపు రోహిత్ మెరీనా మీద పడి ఏడవడంతోనే సరిపోతుందేమో అని అనిపించింది। అంటే టార్గెట్ చేయొచ్చు కానీ అస్తమానం ఒకే దాని మీద పట్టుకొని పీకడం కూడా కరెక్ట్ కాదు కదా అనిపించింది। సో రివ్యూ విషయానికి వస్తే ఇంకా ఫస్ట్ గీతూ అనమాట, గీతూ వచ్చి మెరీనాను నామినేట్ చేసింది। అండ్ నా స్టేట్మెంట్ని నువ్వు కాంట్రడిక్ట్ చేసావు అది ఇది అని చెప్పి నామినేట్ చేసింది। ఇంకా మెరీనా స్టైల్లో మెరీనా అయితే ఆన్సర్ చేసింది। అండ్ రోహిత్ ఏమని నామినేట్ చేసింది అంటే, నీకు క్లారిటీ లేదు, నీకే బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ గేమ్ పట్ల కానీ నామినేషన్స్ పట్ల కానీ ఏ విషయాలు ఏటి పట్ల నీకు క్లారిటీ లేదు, నువ్వు కన్ఫ్యూజ్డ్ అని అనిపిస్తుంది అని చెప్పి నామినేట్ చేసింది రోహిత్ని అయితే। అండ్ రేవంత్ నెక్స్ట్, రేవంత్ అనమాట ఇనయాని ఫిష్ టాస్క్ విషయంలో క్యాప్టెన్సీ కంటెండర్ల విషయానికి నేను నీకు వదిలేసానంటే నువ్వు నాకు ఎక్కడ వదిలేవు, నువ్వు నీ పాటికి నువ్వేమైనా చేసుకోని అక్షితం లేదన్నావు అని ఇనయా చెప్పాను కదా, ఇనయ నోరేసుకొని పడిపోవడంతోనే సరిపోతుంది। ఎందుకో నాకు ఈ మధ్యనే కాదు, ఫస్ట్ నుంచి కూడా ఇనయ వాయిస్ వింటేనే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట। అంటే కీచ్ 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 రాళ్ళు కనుక అరిస్తే ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది, సేమ్ ఇనయ అరిచినా కూడా అలాగే అంతే ఇరిటేటింగ్ గా అనిపిస్తున్నది, అంతే ఇరిటేటింగ్ అనిపిస్తున్నది। అండ్ తర్వాత ఎందుకు పోయి ఏడ్చావు వాష్రూమ్లో, నాకు అది నచ్చలేదు, తర్వాత నువ్వన్న అఫెన్సివ్ వర్డ్ అది నచ్చలేదు నీకు, అది అది నీకు అనిపించలేదు అఫెన్సివ్ మాదిరి అని చెప్పి మాట్లాడడం జరిగింది। ఇంకా బాగా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి। అండ్ నెక్స్ట్ కీర్తిని చీతు అని అన్నావు, అంటే చీతు అన్నం కూడా తప్పు అని నాకు తెలియదు అని ఆమె కన్నడ యాక్సెంట్ వేసుకొని అనింది అనమాట నంగి నంగిగా, అంటే చీతు అన్నం కూడా తప్ప కాదా అనేది కూడా ఆమెకు తెలియదు, అంటే ఇంకా నంగి అవ్వరాలనే అనుకోవాలి కీర్తిని। అంటే నాకు ఎందుకు కీర్తి కూడా ఫెయిర్ కనిపించడం లేదు, అపార్ట్ ఫ్రమ్ హర్ పర్సనల్ థింగ్స్, పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేస్తే నాకు ఎందుకు కీర్తి కూడా ఫేక్ కరెక్ట్ కాదు ఈ హౌస్కి అని అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది। అండ్ అది నేను చీతు అని నాకు పెట్టుకొని ఇలా చెప్పాను, నేను నీకు చెప్పలేదు అని ఆమె ఏందేందో మాట్లాడింది యాక్సెంట్ వేసుకొని, అథవా యాక్సెంట్. అండ్ నెక్స్ట్ ఆదిరెడ్డి ఇనయాని ఫేక్ అని చెప్పి నామినేట్ చేశాడు, అంటే ఫేకోభ్యహ అని చెప్పి సంథింగ్ ఆ డీజే డైలాగ్ ఉంటుంది కదా, ఫేకస్య ఫేకోభ్యహ అని చెప్పి అలా నామినేట్ చేశాడు. ఇంకా ఇనయాక మామూలుగా కాలేదు, అవును నేనే బిగ్ బాస్ విన్నర్ అయితే ఏంది, నేనే బిగ్ బాస్ విన్నర్ అని మాట్లాడింది. అంటే దాని బతుక్కి టాప్ ఫైవ్కి కూడా దానికి దిక్కు లేదు ఇనయాకి, ఇంకా అది పోయి బిగ్ బాస్ విన్నర్ అంట. అంటే ఏదో సామెత చెప్తారు కదా, ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు, మళ్ళీ నేను అదే ఎప్పుడు చెప్తుంటాను, కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. అది ఏం అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అంత పరాకాష్ట అని చెప్పి చెప్పొచ్చు అనమాట, అంతకు మించిన పరాకాష్ట అది, అంతా ఇంత పరాకాష్ట కాదు. అండ్ నెక్స్ట్ వచ్చి రేవంత్ని నామినేట్ చేశాను, ఫర్ ది ఫస్ట్ టైం నామినేట్ చేశాను. నువ్వు ఫిషెస్ ఇవ్వడం నాకు నచ్చలేదు, నీకు ఎక్కువ అయిపోతే ఇంత ఇంత లిమిట్ అని ఏమైనా చెప్పారా, సాచురేషన్ పాయింట్ ఏమైనా ఉంటుందా బిగ్ బాస్కి, బిగ్ బాస్ చెప్పిన కౌంట్కి ఏం లేదు కదా, నువ్వు ఎందుకు ఫిషెస్ అలా ఇచ్చేసావు, నువ్వు ఇవ్వడం ఫిషెస్ నాకు నచ్చలేదు అని చెప్పి ఆదిరెడ్డి గారు చెప్పారు. రేవంత్కి తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చెప్పారు, వాళ్ళ మధ్యలో అంత కాన్ఫ్లిక్ట్ అయితే రాలేదు. ఈయనే అనే అబ్బా అసలు మామూలు రచ్చ కాదు, రచ్చ రచ్చ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్
మెరీనా. మెరీనా వచ్చి శ్రీ సత్యాని హస్బెండ్ వైఫ్ సపోర్ట్ చేసుకున్నామన్నారు. నేను రోహిత్ దాంట్లో కూడా తీశాను, మేము కలిసి ఆడినట్టు అనిపించలేదు, అది ఇది అని చెప్పి ఆడినట్టు నీకు అనిపించింది, మాకు అనిపించలేదు అని చెప్పి నామినేట్ చేసింది. అండ్ మెరీనా నెక్స్ట్ వచ్చి గీతను నామినేట్ చేసింది. సంచాలక్గా నువ్వు సరిగ్గా చేయలేదు చెప్పాను కదా నేను స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే, సంచాలక్గా అనే ఒక్క రీజన్తో ధన 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 ఇసి గుద్దారు స్టాంపులు గుద్దినట్టు గీతుకి, అదైతే ఆబ్వియస్ ఇంకా. అండ్ నెక్స్ట్ బాలాదిత్య, శ్రీ సత్య వచ్చి చేయదగిలింది తూ అని నువ్వు మాట్లాడావు, అక్కడ నేను హర్ట్ అయ్యానంటే ఒక ఆడపిల్ల ఏదో స్టేట్మెంట్ పాస్ చేసిందని దాన్ని బట్టి ఓట్లు అయితే పడవన్నా దాన్ని బట్టి ఎలిమినేట్ అవ్వరన్నానే ఆమెదో పెదగరిచింది. అండ్ నెక్స్ట్ ఫైమ మాట్లాడడం, మెరీనాతో నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ అదే చెప్పాను కదా నీ వెటకారం ఎక్కువైపోయింది, వెటకారం ఎక్కువైపోయింది అని చెప్పి నామినేట్ చేశాడు. తిరిగి ఫైమ కూడా మళ్ళీ నామినేట్ చేస్తుంది చెప్తాను, అది అదనమాట. అండ్ ఫైమాకి మామూలుగా గాలేదు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి కీర్తి, అక్కడ కూడా ఏదో నసగతానే ఉండిందనమాట. కీర్తి వచ్చి గీతు సేమ్ సంచాలక్గా నువ్వు సరిగ్గా చేయలేదు. అండ్ రేవంత్ వచ్చి అబద్ధము నాటకము ఫేక్ అని అన్నావు, వాటికి నాకు ఎగ్జాంపుల్స్ కావాలి ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే నాకు వచ్చినప్పుడు నేను చెప్తాను, నువ్వు అడిగినప్పుడు నేను చెప్పను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ అంతే అనమాట. అండ్ తర్వాత ఇంకా కీర్తికి రేవంత్కి కూడా బాగా పడింది. ఇంకా నువ్వు అక్కడ పోయి ఉండంటే దానికోసం మళ్ళీ వచ్చి ఆమె ఇంకేదో చెప్పుకోకపోతే అయ్యో దానికోసం ఇక్కడికి వచ్చావా, కాళ్ళు నొప్పులు పట్టలేదు అంటే ఏం పడతావా అని అడిగింది. అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదమ్మా అన్నాడు. సి ఇప్పుడు రేవంత్ మాట తూలుతాడు అన్నప్పుడు నువ్వు మాట తూలాల్సిన అవసరం లేదు కదా కీర్తి, అది ఆ కీర్తి బిహేవియర్ అనేది రోజు రోజుకి గ్రాఫ్ ఇక్కడ ఉండే గ్రాఫ్ ఇక్కడ పడిపోతున్నదేమో అని అనిపించింది నాకు నా పర్సనల్గా. ఎందుకంటే కీర్తికి అంత సినిమా లేదు కానీ కీర్తి ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది, యాటిట్యూడ్ కూడా కాదు ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది కీర్తి అని అనిపించింది నాకు, డెఫినెట్గా అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసరికి రోహిత్ గీతుని నామినేట్ చేశాడు. మేము కలిసి ఆడలేదు అని చెప్పడానికే నేను నామినేట్ చేస్తున్నాను, నా సపోర్ట్ నేను నా వైఫ్కి ఇవ్వలేదు అని చెప్పడానికి నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ శ్రీ సత్య అని వచ్చి నువ్వు వైఫ్ సపోర్ట్ ఆడుతున్నావు అన్నావు, నేను వైఫ్ సపోర్ట్ తీసుకోలేదు అని చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ వసంతి వచ్చి గీతను నామినేట్ చేసింది. సేమ్ ఆదిరెడ్డి మాట నువ్వు వినలేదు అంటే నాకు వినాల్సిన అవసరం లేదు అని గీతు చెప్పింది. ఆమె ఎప్పుడు ఎవరి మాట వినింది కనుక, గీతు ఎవరి మాట ఎప్పుడు వినలేదు కదా, అది తెలిసిందే కదా మనకి గీతు ఎప్పుడు ఎవరి మాట వినదు. పెద్ద ఆమె దాన్ని చాలా గొప్పగా డిఫెండ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేవంత్ని, యమహా టాస్క్లో మీరు అలిగి వెళ్ళిపోతే క్యాప్టెన్ బుజ్జగించి తీసుకొచ్చాడంటే క్యాప్టెన్ నన్ను బుజ్జగించి తీసుకురాలేదు, నా అంతట నేనే వచ్చాను అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనా నాకు అది మీ అగ్రెషన్ అనేది నాకు నచ్చలేదు అంటే పాయింట్స్ ఎప్పుడు ఏమీ లేనప్పుడు ఇంక ఇలాంటివి అవుతాయి అని చెప్పి రేవంత్ ఇంకా ఫైర్ అవ్వడం జరిగింది యాజ్ యూజువల్ అది. అండ్ తర్వాత రాజ్ గీతు సేమ్ సంచాలక్గా గేమ్ లీస్ట్గా ప్లే చేసావని అనిపించింది. బాలాదిత్య మీరు సెకండ్ లీస్ట్లో ఉన్నారు అని నామినేట్ చేస్తున్నానని చెప్పి రాజ్ చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తాను రాజ్ కేవలం లక్ వల్ల ఈ హౌస్లో ఉన్నాడు, రాజ్ అసలు ఏ రకంగానూ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హుడు కాదు అనేది అయితే నా స్టేట్మెంట్ అనమాట. అది డెఫినెట్గా నేను ఎప్పుడైనా అదే చెప్తాను, ఇట్స్ ప్యూర్లీ అంటే కొందరు తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా కొందరు జీవితాలు అలాగే ఉంటాయి, కొందరు జీవితాలు ఏమి చేయకపోయినా బాగుంటాయి. సో ఆ లక్కీ క్యాండిడేట్స్లో ఆ సెకండ్ కేటగిరీలో వచ్చేవాడు రాజ్ అని నేను అనుకుంటాను డెఫినెట్గా. అంటే చాలామంది ఇప్పటివరకు కూడా డిజర్వింగ్ క్యాండిడేట్స్ వెళ్ళిపోయారు రాజ్తో కంపేర్ చేస్తే అని అనిపించింది. రాజ్ మోస్ట్లీ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ ఏమో అనిపిస్తుంటుంది ప్రతిసారి. అండ్ నెక్స్ట్ ఫైమ వచ్చి బాలాదిత్య అని మంచితనం, నాకు వెటకారం ఎక్కువైపోయింది అని నామినేట్ చేసావు కదా, నీకు నేను మంచితనం ఎక్కువైపోయింది అని నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పింది అనమాట. అండ్ బాగా అసలు మామూలుగా కాదు అక్కడ, అంటే అక్కడ వాళ్ళు వాళ్ళతో పడుకొని ఉన్నారని మీకు చెప్పినప్పుడు మీరు నాకు ఆ స్టేట్మెంట్ అనేది చాలా పెద్ద స్టేట్మెంట్, నేను అది ఆ సెన్స్లో చెప్పలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు అంటే వినాయ కేసు చూస్తే వాళ్ళ కేసు చూస్తే నాకు చెప్పినట్టేనా నేనేనా అని అక్కడ చించుకుంది అనమాట. తర్వాత ఏం చేసింది, బాలాదిత్యను నామినేట్ చేసి బాలాదిత్యతో ఇష్యూ క్లియర్ చేసుకున్నాక కామ్గా సైలెంట్గా వచ్చి ఈనయాన్ని నామినేట్ చేసింది. ఇంకా ఈనయా రైజ్ అయిపోయింది, నాకు తెలుసు నువ్వు పనికి మాలిందనివని, నాకు తెలుసు నువ్వే ఆ పని చేసావని, నేను అందుకే నిన్ను నామినేట్ చేశానంటే ఇంకా అసలు మామూలు రేంజ్ కాదనమాట. మామూలుగా ప్రవోకింగ్ అలేవ వర్డ్స్ మామూలు పెంట చేసుకునేదానికి ఈనయా అసలు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చేమో ఈనయాకి అని అనిపించింది.
అండ్ తర్వాత వచ్చి చెప్పింది ఒకటే మాట, సూర్య వెళ్ళిపోవడానికి కారణం నువ్వు, సూర్యని నామినేట్ చేసింది నువ్వు, అంటే నీ బెస్ట్ ఫ్రెండ్నే నువ్వు పంపించేసేయాలను అనుకునే లాంటి క్యాండిడేట్వి నువ్వు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆదిరెడ్డితో కూడా ఇందాక అదే, ఇదేమి గీతు నేను షేర్ చేసుకున్న చపాతి లాగా, నీకు ఒక ఓటు పెడితే నాకు ఒక ఓటు పెడితే నువ్వు మళ్ళీ నన్నే నామినేట్ చేయి అది ఇది అనడానికి, అవేమన్నా చపాతీలు పంచుకోవడమా అని చెప్పి చెప్పడం జరిగింది అది అని చెప్పి. ఇంకా ఆదిరెడ్డి గారు విషయానికి కూడా, అది ఇనయ విషయానికి కూడా వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్తాను. అండ్ తర్వాత అది అది అలా జరిగింది. అండ్ శ్రీ సత్య వచ్చి బాలాదిత్య అని ఫిష్ టాస్క్ విషయాన్ని నామినేట్ చేసింది. అండ్ ఈయన ఎఫర్ట్స్ లేవు గేమ్లో అని చెప్పి నామినేట్ చేసింది. ఇంక ఈయన ఎవరు నామినేట్ చేసినా గజ్జి కుక్క వచ్చినట్టు వస్తుంది. అండ్ ఈయన వచ్చి గీతు స్వాప్ చేయడం నాకు నచ్చలేదు, వేరే వాళ్ళు వేరే వాళ్ళతో స్వాప్ చేస్తుండొచ్చు, నీ ఫ్రెండ్కి బెనిఫిట్ చేయడానికి, శ్రీహాన్కి బెనిఫిట్ చేయడానికి మాత్రమే నువ్వు నామినేట్ చేసావు, ఐ మీన్ నువ్వు స్వాప్ చేసావు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఆదిరెడ్డి వచ్చి నువ్వు ఫేక్ అని చెప్పి చెప్పింది, ఎందుకంటే ఆమెను ఫేక్ అన్నాడు కాబట్టి ఏమి ఫేక్ అనింది. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే, ఇంకా ఏదో మాట్లాడుతుంటే ఆదిరెడ్డి క్లియర్ చేసుకోబోతుంటే కూడా కుండ పగలు కొట్టడానికి వస్తే ఆదిరెడ్డి కుండ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు అనమాట. అది చాలా ఫన్నీగా అనిపించింది అక్కడ. అంటే నువ్వు కొడితే నేను కొట్టించుకోవాలా, నేను చెప్పేది నువ్వు విన్నాకే నువ్వు నన్ను తిరిగి కొట్టాలా అని చెప్పినట్టు సూపర్గా అనిపించింది నాకైతే, మామూలుగా అనిపించలేదు అది విషయం అయితే. అండ్ అక్కడతో అండ్ ఫైనల్గా శ్రీహాన్ వచ్చి కీర్తి, కీర్తిని హ్యుమానిటీ, శ్రీ సత్య అక్కడ డ్రెస్ పోతుంటే ఊడిపోతుంటే డ్రెస్ జారిపోతుంటే నీ హ్యుమానిటీ ఏమైంది అని కీర్తిని నామినేట్ చేశాడు. అండ్ ఈయన వచ్చి అసలు నువ్వు ఊసరు వెళ్ళి, నువ్వు ఒక ఊసరు వెళ్ళి అయితే నన్ను ఊసరు వెళ్ళిగా చిత్రీకరించావు, నిన్నేమనాలా అసలు నువ్వు నిన్నేమనాలా అని చెప్పి అన్నాడు అనమాట. అండ్ అలాగే నువ్వు సూర్య వెళ్ళిపోవడానికి రీజన్ నువ్వు, అలాంటిది నువ్వు పోయి నన్ను ఇది చేయడం అనేది చాలా కామెడీగా ఉంది అని చెప్పి చెప్పాడు. నేను నిన్ను అయినా కూడా నామినేట్ చేయాలని అనుకోలేదు, ఈ వీక్ అది ఇది అని చెప్పి చెప్పుకుందాను, అంటే ఇంకేయాలి కదా ఏదో ఒకటి. అండ్ ఫైనల్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, నువ్వు ఏమైనా చేయగలవు కానీ ఈ వీక్ నన్ను నామినేట్ చేయలేవు అని చెప్పి చెప్పాడు అనమాట. అది చాలా వేరే లెవెల్ బ్రో అన్నట్టు, ఇంకా అసలు వేరే లెవెల్ నామినేషన్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అది మామూలుగా కాదు, ఇంకా అది మామూలుగా కాదు అని చెప్పి పట్ అని కొట్టాడు. అయినా కూడా నేను నిన్ను నామినేట్ చేయాలనుకోలేదు అని ఇంకా బర్రెగొని తెసుకొని బరిమొహంది, అసలు ఇంకా చెప్పబడలేదనమాట, మామూలుగా చెప్పబల్లా. అది నాకు చాలా నచ్చింది అనమాట, చాలా చాలా నచ్చింది. అండ్ ఫైనల్గా నామినేషన్స్లో ఈయన గీతు, రేవంత్, ఆదిత్య, శ్రీ సత్య, కీర్తి, ఫైమా, రోహిత్, ఆది, ఆదిరెడ్డి అండ్ మెరీనా అనమాట వీళ్ళు. అంటే ఈసారి నామినేషన్స్ కొంచెం పర్లేదు, బాగానే జరిగాయి అని అనిపించింది. అండ్ సిల్లీ రీజన్స్కి అయితే ఎవరు నామినేట్ చేసుకోలేదు అన్నట్టు అనిపించింది. అండ్ నామినేషన్స్ ఫైర్ కూడా వేరే లెవెల్లో ఉంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఈరోజు గేమ్ అయితే, ఈరోజు నామినేషన్స్ అయితే. అండ్ ఇంకా చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది. బట్ నన్ను అడిగితే రాజ్ని, కీర్తిని కొంచెం తొందరగా పంపించేస్తే ఓటింగ్ తగ్గించేసి కొంచెం బాగుంటుంది, అంటే గేమింగ్ కొంచెం బెటర్ అవుతుంది. అంటే రాజ్, కీర్తి పర్ఫార్మెన్స్ నాకైతే ఎక్కడ ఏమీ అనిపించలేదు. అట్లీస్ట్ మెరీనా అనే వ్యక్తి అన్న అట్లీస్ట్ హౌస్లో వండి పెట్టడానికన్నా ఉపయోగపడుతుందేమో, కానీ రాజ్ కీర్తి మాత్రం అసలు ఎక్కడ ఏమి ఉన్నట్టు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి వాల్యూ లేదేమో అనేది నా ఫీలింగ్ అనమాట, నా పర్సనల్ ఫీలింగ్. అంతకన్నా ఏం లేదు చెప్పడానికి. అండ్ గీతు మాత్రం ఇంకా ఇలాంటి యథావశాష్టాలు చేయకుండా ఉంటే ఇట్లాంటి నామినేషన్స్ పడకుండా నీట్గా ఉంటుందేమో అని కూడా అనిపించింది. ఎందుకంటే నేనే చెప్పిందే వేదం, నేను చేసేదే వేదం అన్నట్టు గీతు ఎప్పటిదాకైతే అనుకుంటుందో, గీతు కొంచెం అలాగే ఉంటుందేమో అని అనిపిస్తుంది. అట్లే తక్కువగా కొంచెం గీతు కూడా, గీతులో కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకొంచెం పెరిగితే బాగుండు అని అనిపించింది. బట్ ఏదేమైనా మళ్ళీ కూడా ఇంకోసారి చెప్తున్నాను, శ్రీహాన్ అయితే ఇవాళ ఆ స్టేట్మెంట్ నాకు చాలా చాలా నచ్చింది, నువ్వు ఏమైనా చేయి కానీ చేయగలవు కానీ ఇవాళ నన్ను నామినేట్ చేయలేవు అన్న మాట నాకు, అంటే ఆ చెప్పిన స్టైల్ ఏదైతే ఉందో సూపర్గా చెప్పాడు అనమాట, సూపర్గా చెప్పి చాలా బాగా ఇది చేశాడు ఇనయ అని అనిపించింది. అండ్ చెప్తున్నాను కదా, ఇనయ కూడా వెళ్ళిపోవచ్చు, ఇనయ కూడా హౌస్లో ఉండడానికి డిజర్వింగ్ కాదు, అంటే గేమ్ ఆడే విధానం ఏదైతే ఉందో ఇనయ, అది కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు. అది కరెక్ట్ కాదు, డెఫినెట్గా అయితే కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అది. సో గాయస్, ఇక్కడితో అయితే రివ్యూ ఎండ్ చేసేస్తున్నాను. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దిస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బాయ్.